హలో అండి, స్వీట్ హోమ్లో మన రుచులకు స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి టిప్తో మంచి వీడియోని చూపించబోతున్నానండి. ఇది మనకి మామిడికాయల సీజన్ కదా. మరి మనం మామిడికాయ సీజన్లోనే కాకుండా సీజన్ లేనప్పుడు కూడా సంవత్సరం అంతా కూడా మనం మామిడికాయలతో ఏదైనా రెసిపీ చేసుకోవాలంటే మనకి అందుబాటులో ఉండవు కదండి. కాబట్టి మనకి సీజన్లో అందుబాటులో ఉన్నప్పుడే మామిడికాయలతోటి మనం ఎలా తయారు చేసుకోవాలి, ఏదైనా రెసిపీ తయారు చేసుకోవాలంటే ఏ విధంగా ఆ మామిడికాయని స్టోర్ చేసుకోవాలి, అన్ని కూరల్లోకి కూడా మనం ఈ మామిడికాయని యూజ్ చేసుకోవాలంటే ఏ పద్ధతిలో మనం స్టోర్ చేసుకోవాలన్నది నేను మీ అందరికీ చూపించబోతున్నానండి. మామిడికాయలు సీజన్లోనే కాకుండా అన్సీజన్లో కూడా మనం అన్ని రకాల కూరల్లోనూ ఈ మామిడికాయల్ని వాడుకోవచ్చు అన్నమాట. మరి మీరందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మా ఛానల్ మీరందరూ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. మరి ఇంకెందుకండి ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా మామిడికాయలు, ఫ్రెష్ మామిడికాయలను తీసుకున్నానండి. తీసుకుని ఇలా మొత్తం గుజ్జు రూపంలో అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది నేను చూపించిపోతున్నానండి. ఇదిలా మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనం ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఎందులోకైనా సరే మనం వాడుకోవచ్చు. ఇలా మీరు ఏ రకం మామిడికాయలనైనా తీసుకోవచ్చు అండి. ఇక్కడ నేను తూతాపురి మామిడికాయలను తీసుకున్నాను, కలెక్టర్ కాయలు అంటారు. ఇలా ఈ కాయలను తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని తుడుచుకున్నానండి. తడి అనేది ఉండకూడదు, ఎందుకంటే మనకు సంవత్సరం నిల్వ ఉండాలి కదా. కాబట్టి తడి అనేది లేకుండా మనం జాగ్రత్తగా మామిడికాయలని తుడిచేసుకోవాలి. ఇప్పుడు పీల్ తీసుకున్నాను. పీల్ తీసేసుకుని ముక్కలుగా తరుక్కున్నానండి. పల్చని రేకుల్లాగా తరుక్కోవాలి. ఇలా అన్ని కాయల్ని కూడా పీల్ తీసేసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకున్నాను. ఇలా చెక్కులు చెక్కులుగా మనం తీసుకున్నట్లయితే తొందరగా ఆరుతాయన్నమాట. మాగాయ ముక్కలకి ఎలా అయితే తరుక్కుంటామో సేమ్ అలా మాగాయ ముక్కల్లాగానే తరుక్కోవాలి. మనకి అన్సీజన్లో మామిడికాయలు అనేవి అందుబాటులో ఉండవు కనుక ఎప్పుడైతే మనకి అందుబాటులో ఉంటాయో అప్పుడు ఇలాంటి ప్రాసెస్లో చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. మనం అన్ని కూరల్లో కూడా వాడుకోవచ్చు. మనకి మే నెల మొత్తం మామిడికాయలు అందుబాటులో ఉంటాయండి. జూన్ అయ్యేసరికి అయిపోతాయి. చూసారా ఇట్లా ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాము. కట్ చేసుకుని బాగా ఎండలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆరబెట్టుకోవాలండి. పలచగా ఆరబెట్టుకున్నట్లయితే ఆ ముక్కల్లో ఉన్న తడంతా పోయి చక్కగా మనకి డ్రై అయిపోతాయి. ఒకరోజు ఎండితే సరిపోతుంది. మరీ ఎక్కువగా నీరు కూడా ఆరిపోకూడదు, దాంట్లో ఉన్న పులుపుదనం అనేది మనకి పోతుందన్నమాట. కాబట్టి ఇలా మార్నింగ్ టు ఈవినింగ్ బాగా ఎండ ఉన్న రోజున ఈ ప్రాసెస్ చేసుకున్నట్లయితే ముక్కలు అనేవి ఒక రోజులో ఎండిపోతాయి. చూసారా డ్రై అయిపోయాయి. మరీ విరిపితే విరిగినట్టుగా కాదండి, కొంచెం దగ్గరగా వచ్చినాయి, బాగానే డ్రై అయినాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని కొంచెం కొంచెంగా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మనకి సాల్ట్ పసుపు వేసుకున్నట్లయితే ఏ పదార్థాలైనా సరే బూజు రాకుండా ఉంటాయి. కాబట్టి నేను పసుపు సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని కచ్చపచ్చిగా పట్టుకోవాలి, అంటే మరీ మెత్తగా పట్టేసుకోకూడదు. చూసారా ఇలా వచ్చే వరకు పట్టుకున్నట్లయితే మనకి కూర పప్పు ఏదైనా సరే టేస్టీగా ఉంటుంది. ఇలా మిగిలిన ముక్కలన్నింటినీ కూడా మొత్తం పట్టేసుకున్నానండి. నాకు సంవత్సరానికి సరిపడా ఇలా మామిడికాయ గుజ్జు అనేది రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా ఇంకా మనం సంవత్సరం అంతా నిల్వ ఉంచుకునేలాగా ఈ ప్రాసెస్లో మీరందరూ ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.